అందరికీ నమస్కారం. నా పేరు దీప్తి ఎలమంచిలి. ఈ April 11న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అని అందరికీ తెలిసిన విషయం. ఓటేసే ముందు ఒక చిన్న మాట. ప్రజలకు మంచి చేద్దామని, సమాజాన్ని బాగు చేద్దామని ఆయన మీద ఆయన వేసుకున్న బరువైన బాధ్యత మన అమరావతి. ఈ 5 ఇయర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఒక డెవలప్డ్ అయిపోయిన చూడాలి అనుకుంటే మీరందరూ మరోసారి మన టీడీపీకి ఓటేసి మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. కాస్ట్ యూ ఓట్ ఫర్ డెవలప్మెంట్, ఓట్ ఫర్ టీడీపీ. జై టీడీపీ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. అందరికీ నమస్కారం. నా పేరు శంకర్ సాయి. April 11 మన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అన్యాయంగా లోటు బడ్జెట్లో విభజించబడ్డ మన రాష్ట్రాన్ని సమర్థవంతంగా గాడిలో పెట్టిన మన చంద్రబాబు గారు కావాలా, రాష్ట్రాన్ని కుక్కల సించిన విస్తర చేయాలనుకుంటున్న నాయకులు కావాలో సరైన నిర్ణయం తీసుకోండి. మన భవిష్యత్తు చంద్రన్న బాధ్యత, కనుక చంద్రన్నకు ఓటేయటం మన బాధ్యత. సైకిల్ గుర్తుకే ఓటేయండి, చంద్రబాబును గెలిపించండి. జోహార్ ఇండియా, జై తెలుగుదేశం. నమస్తే అండి, నా పేరు ప్రసన్న. మేము ఇక్కడ విజయవాడలో ఉంటామండి. మీ అందరికి తెలిసిన విషయమే, ఈ April 11 ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో అందరు తమ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఈసారి నేను కూడా నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నా. కానీ ఓటేసే ముందు ఒక్క చిన్న విన్నపం అండి. ఇప్పుడు మనం వేసే ఓటే రేపు భావితరాలకు ఉంటుంది. ఇప్పుడు ఒక్క విత్తనం నాటితే రేపు మంచి చెట్టు అవుతుంది. అలాగే ఇప్పుడు వేసే మీ మంచి ఓటే రేపు మీ తరాలకి, మా తరాలకి, తర్వాత తరాలకు పనికొస్తుంది. ఒక్కసారి ఓటేసే ముందు అందరి గురించి ఆలోచించి ఓటేయండి. ఈసారి నేను కొన్న ఓటు వినియోగించుకోకపోతున్నా. ఈసారి నేను సైకిల్ గుర్తుకు ఓటేస్తా. ఎందుకంటే నేను అమరావతిని చూసా, పూలవరాన్ని చూసా, నదులను సందాన్ని చూసా, పట్టిసీమని చూసా, అండ్ మనకి ఏపీకి అట్రాక్ట్ అయ్యి వచ్చిన కంపెనీస్కి కానీ, HCL కానీ, సెల్కాన్ కానీ, ఎక్షోమి కానీ, ఇలాంటివి విశాఖపట్నంలో ఐటీ కంపెనీస్ ఎన్నో ఎన్నెన్నో చూసి నేను ఆ సైకిల్కి ఓటేస్తానండి. ఇంకో విషయం ఏంటంటే, ఒక్కసారి ఆలోచించండి, మీరు వేసే ఓట్ శుక్రవారం పూట కోట్లో తల దించుకునేలా అయితే ఉండకూడదండి. మన భవిష్యత్ కోసం, మన రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగు తలెత్తుకుని ఉండాలంటే మీరు ఖచ్చితంగా సైకిల్ గుర్తుకోటండి. జై హింద్, జై తెలుగుదేశం. హాయ్, దిస్ అనిల్. ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ డిగ్రీ ఇన్ సింగపూర్. వీ ఆల్ నో దట్ ఏపీ జనరల్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు హెల్డ్ ఇన్ April 11, బట్ థింక్ బిఫోర్ యూ ఓట్, బికాస్ దీస్ ఎలక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. వీ నీడ్ ఎ లీడర్ హూ కెన్ బి కేపబుల్ ఆఫ్ కీప్ అవర్ అమరావతి క్యాపిటల్ ఇస్ అన్ ఎ వరల్డ్ క్లాస్. వీ హ్యాడ్ అన్ యూనిక్ లీడర్ లైక్ CBN. We already seen his working capabilities and developing capabilities while he was building the Hyderabad as a capital and a IT hub. We don't need a leader like who stand in front of the judge on every Friday. Think before you vote. JCBN, JTDP. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటేయాలని చాలామంది అడుగుతున్నారు. నేను వాళ్ళందరినీ తిరిగి ఒకటే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కాకుండా ఇంకెవరికి వేస్తారండి ఓటు? మరి ఇన్ని రోజులు మన లోటు బడ్జెట్లో ఉన్న, మనకు ఆ లోటు తెలియకుండా మనల్ని అంత బాగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారికి వేస్తామా? అన్ని కేసులుండి మళ్ళీ ఒక ట్యాగ్ పెట్టుకుని తిరుగుతున్నారు. రాజన్న పాలన కావాలంటే జగనన్న రావాలంట. మరి అదే రాజన్న పాలనలోనేగా జగనన్న అన్ని దోచేసుకుని ఇన్ని కేసులు వచ్చాయి. అలాంటి ఆయన రావాలా? లేకపోతే అసలు రాజకీయం తెలీదు, రాజకీయం పక్కన పెట్టండి, కనీసం అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా తెలీదు పవన్ కళ్యాణ్ గారికి, అలాంటి ఆయన రావాలా? మనం ఒక జాబ్కి వెళ్తేనో, లేకపోతే ఆఖరికి మన ఇంట్లో ఎవరినైనా హెల్ప్గా తీసుకోవడానికి, హెల్పర్గా తీసుకోవాలన్నా కూడా మనకు వాళ్ళకి ఆ పని వచ్చా రాదా, ఇంతకుముందు ఏమైనా అనుభవం ఉందా, అనుభవం లేకపోతే కనీసం వాళ్ళకి నేర్చుకునే ఇది ఉందా, ఒళ్ళుంచి పని చేయగలరా అని మనం చూస్తాం, అవునా కదా? ఇప్పుడు పాస్పోర్ట్గా కానీ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసినా మన మీద ఏమైనా కేసులు ఉన్నాయా అవి ఇవి అని అడుగుతారు కదండి. మరి అలాంటప్పుడు ఒక గవర్నమెంట్ని వాళ్ళకి అప్పగించే బాధ్యత మన మీద ఉన్నప్పుడు అవన్నీ చెక్ చేయాలా లేదా? అన్ని కేసులు ఉన్న జగన్ గారు కోటేస్తారా? ఏమాత్రం అనుభవం లేని, నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి చేసే పవన్ కళ్యాణ్ గారు కోటేస్తారా? ఈ వయసులో కూడా మన ఆనందంగా ఉండడానికి, మన భవిష్యత్తు బాగుండడానికి ఆయన ఫ్యామిలీని పక్కన పెట్టేసి తిన్నా తినకపోయినా ఈ వయసులో జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా తిరగలేనంతగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి అంత ఇదిగా తిరుగుతున్నారు, అలాంటి వ్యక్తికి వేస్తామా?
ఈరోజు ఓటేస్తే రేపు లైక్ ఒక జాబ్ ఎలా ఆలోచిస్తున్నా అంటే చాలామంది ఒకసారి ఇచ్చి చూద్దాం ఏమైద్ది అంటున్నారు. ఇదేమి ఒక జాబ్ కాదు, లేకపోతే ఈరోజు వస్తే రేపు పోతుంది, ఈరోజు నచ్చకపోతే రేపు మార్చుకోవచ్చు అనడానికి కాదు. ఈరోజు మీరు వేసే ఓటు నెక్స్ట్ 5 ఇయర్స్ మీ జీవితాన్ని మీరు తాకట్టు పెట్టుకున్నట్టు, అది నమ్మకం ఉన్న వాళ్ళ మీద వేయాలి. ఆ నమ్మకం మాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఆయన మాత్రమే నెక్స్ట్ 5 ఇయర్స్ మా అందరినీ అభివృద్ధి వైపు నడిపించగలరన్న నమ్మకం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఓటు వేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వడ్లమూడి దేవేంద్ర. 11వ తారీఖు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆర్థిక లోటుతో అసమాన పరిస్థితుల్లో విభజించబడ్డ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో భారతదేశంలోని మరే రాష్ట్రంతోనూ తీసుకునే విధంగా పరిపాలిస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వం మనందరికీ చాలా అవసరం. ఉపాధి కల్పనలో, సంక్షేమంలో అట్టడుగు బలహీన వర్గాలకు కూడా చేరువైన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని గెలిపించుకుందాం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. నమస్తే అండి, నా పేరు అనూష, నేను విజయవాడలో ఉంటాను. మీ అందరికీ తెలుసు రేపు 11వ తేదీన ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. నేనైతే ఎలక్షన్ రోజున ఓట్ వేయడానికి రెడీ అయిపోయాను. ఐ టేక్ ద రైట్ డెసిషన్ ఆన్ దట్ డే. సో మీరు కూడా కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకుని ఎలెక్ట్ చేస్తారని లీడర్ని అనుకుంటున్నాను. ఓటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అవర్ రైట్, ఇట్ ఈజ్ అవర్ పవర్. ఈరోజు మనం తీసుకునే మన డెసిషనే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ప్లీజ్ టేక్ ఏ రైట్ డెసిషన్. నేనైతే సైకిల్ గుర్తుకే ఓటేద్దామని డిసైడ్ అయ్యాను. బికాస్ ఈ పాస్ట్ 5 ఇయర్స్లో నేను చూస్తున్నాను మన అమరావతి చాలా చాలా చేంజ్ అయిపోయింది. బై బర్త్ నేను విజయవాడలోనే పుట్టాను. పుట్టినప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ే చూశాను. సో మై ఓట్ ఈస్ ఫర్ టీడీపీ. థ్యాంక్ యూ. పుట్టి భూమికొచ్చి మట్టిలోన కలిసేదాకా మమతల బంధమల్లి మా తోడున్నావు చంద్రన్న. మట్టిలోన కలిసేదాకా మమతల బంధమల్లి మా తోడున్నావు చంద్రన్న. మా ఇంటి పెద్దవే నువ్వు, మా పెద్దది కొవే నువ్వు. ఎన్ని జన్మలెత్తినా చల్లనైన నీ నీడలో మేముండాలన్నా. పుట్టి భూమికొచ్చి మట్టిలోన కలిసేదాకా ఆయనకి ఒక కులం లేదు, ఆయనకు ఒక మతం లేదు, ఆయనకు ఒక ఏమి స్వార్థం అనేది లేదని నేను చెప్తా ఉన్నాను. మేమందరం చంద్రబాబు నాయుడు గారి సహాయం కోరుకుంటూ సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. మన రాష్ట్రానికి పెద్ద కొడుకులాగా తన బాధ్యతని భుజాల మీద వేసుకుని తను చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాడు. డబ్బులిస్తున్నాడు మొదటి నుంచి 3,000 నాకున్నది, 3,000 నాకు నేను బతుకుతున్నా, నాకేం పర్వాలేదు, ఆయనే బతికిస్తున్నాడు అయ్యా. నా పెద్ద కొడుకు వచ్చినప్పటి నుంచి నా కడుపు నుండి పూ తింటాను, 35 కేజీ తింటాను. పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు గెలవాలని మేము అనుకుంటున్నాం.